మీ పిల్లల్ని ఫారెన్ లో చదివించాలనేది మీ కల మీ కలని నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న వివేక హత్య కేసులో వాదోపవాదాలు చాలా గట్టిగా జరిగినప్పటికీ సునీత రెడ్డి జడ్జికి ఏదో రిక్వెస్ట్ పెట్టింది దాంతో జడ్జి చాలా సీరియస్ అయ్యాడని మనం విన్నాము దీని గురించి మాట్లాడుకుందాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు నమస్తే సార్ నిన్న వాళ్ళకెంత టైం ఇచ్చావో నాకంతే టైం ఇవ్వు నేను కూడా 5 గంటలు మాట్లాడాలి అని చెప్పేసి అడిగితే జడ్జి చాలా సీరియస్ అయ్యి ఆగమ్మా నీ హద్దులో నువ్వు ఉండు అని చెప్పినట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి ఏంటి అసలు అవి యాక్చువల్గా నిన్న మార్నింగ్ 10:50కి అవినాష్ రెడ్డి అడ్వకేటు ఉమామహేశ్వరరావు గారు వాదనలు స్టార్ట్ చేశారు మామూలుగా ఆయనకి ఇచ్చిన టైం ఆయన అడిగినప్పుడు అంతకుముందు 2 గంటలు నాకు కావాలన్నారు అది దాదాపు 5 గంటల వరకు వెళ్ళింది అంటే మొత్తం కేసు పూర్వాపరాలు సిబిఐ ఎఫ్ఐఆర్ ఎలా చేస్తుంది దాని దర్యాప్తు ఎలా సాగుతుంది అది ఎప్పుడెప్పుడు కౌంటర్లు ఇస్తుంది సునీత ప్రతి కేసులో కూడా ఎందుకు ఇంప్లీడ్ అవుతుంది ఈ విషయాలన్నీ కూలంకషంగా ఆయన మాట్లాడుకుంటూ వచ్చారన్నమాట ఎవరు ఉమామహేశ్వరరావు గారు అంటే మొత్తంగా జడ్జిగా ఇదేంటంటే వెకేషన్ జడ్జి లక్ష్మణ్ గారు ఆయనకి ఈ కేసు పూర్వాపరాలు తెలియదు కాబట్టి డీటెయిల్గా ఆయన చెప్తా వచ్చారు అందుకని జడ్జి గారు కూడా అలో చేశారు సో దాని అయినాక ఇప్పుడు సునీత రెండవసారి ఇది సునీతకి ఇచ్చారు ఛాయిస్ సునీత అడ్వకేట్ రవిచంద్ర గారు మాట్లాడారు మాట్లాడబోతుంటే సునీత లేచి ఎందుకంటే సునీత నర్రెడ్డి కూడా మొత్తం ఉన్నారు ఇక్కడ అట్లాగే వికాస్ సింగ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ కూడా ఉన్నారు సో వీళ్ళందరూ ఉన్నప్పుడు సునీత లేచి సార్ మా అడ్వకేట్కి కూడా అవినాష్ రెడ్డి అడ్వకేట్కి ఎంత టైం ఇచ్చారో అంత టైం ఇవ్వాలని లేచి అడిగింది దాంతో జడ్జి గారి కోపం వచ్చింది చూడమని వీ ఇన్ అవర్ లిమిట్స్ అని చెప్పాడు ఎందుకంటే అడ్వకేట్ అడిగితే ఒక పద్ధతి అవును ఈమె క్లయింట్ ఈమె లేచి జడ్జి గారిని డైరెక్ట్గా అడగడం అనేది పద్ధతి కాదు అంటే రెండవది ఏంటంటే అతను డీటెయిల్గా కేసు చెప్పినాక మళ్ళీ ఇతను అంతా రిపిటేషన్ ఇవ్వాలని అవసరం ఉంది ప్రధానంగా అతను చెప్పిన పాయింట్లలో మెయిన్ పాయింట్స్ని తీసుకొని ఖండిస్తే సరిపోతుంది కానీ ఈమెకి అత్యుత్తరం ఉంది ముందు నుంచి కూడా కోర్టుల్లో ఇన్వాల్వ్ అవ్వడం అనేది ముందు నుంచి మనం చూస్తున్నాం సో దాంతో గట్టిగా మందలించినట్టుగా తెలుస్తుంది దాంతో ఆమె సైలెంట్ అయిపోయింది రవిచంద్ర గారు వాదనలు వినిపించారు ఆయన ఏమీ వాదనలు కొత్తగా ఏమి వినిపించలే రవిచంద్రది ఒకటే రెండే రెండు ఒకటి దస్తగిరి చెప్పాడని రెండోది రక్తం క్లీన్ చేయించాడు గుండెపోటుని చెప్పాడని ఇదే వాళ్ళది ఆ తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఈ సునీతాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఎన్నిసార్లు దీనికి ఆన్సర్ చెప్పినా మళ్ళీ సేమ్ ప్రశ్న అడుగుతుంటారు ఎందుకంటే రక్తం క్లీన్ చేసింది దీని కాదురా బాబు ఎర్రగంగిరెడ్డి అన్నా మళ్ళీ రక్తం ఎందుకు క్లీన్ చేశాడు అవినాష్ రెడ్డి అని ప్రశ్నిస్తారు కాబట్టి వాళ్ళు అది ఫిక్స్ అయిపోయారు సో ఈవెన్ సిబిఐ కూడా ఆ గుండెపోట అని చెప్పింది తప్ప రక్తం క్లీన్ చేశాడు అవినాష్ రెడ్డి అని ఇంతకుముందు చెప్పలేదు ఇప్పుడు అఫిడేవిట్లో కొత్తగా చెప్తుంది బెయిల్ ఇదే కాబట్టి సో వాళ్ళు ఏంటంటే రవిచంద్ర గారు ప్రధానంగా చెప్పింది ఇవే ఈ పాయింట్లు చెప్పడానికి వాళ్ళకి 5 గంటలు ఎందుకు 3 పాయింట్లు చెప్పాడు 3 పాయింట్లు చెప్పడానికి దాని ఎక్స్ప్లెయిన్ ఇవ్వడానికి మహా అంటే అరగంట గంట సి ఓవరాల్గా సాక్ష్యాలని తారుమారు చేశారు తారుమారు చేశాడు ఒకటి దస్తగిరి వాంగ్మూలం ఒకటి ఇంతే ఆయన చెప్పింది సునీత అడ్వకేట్ చెప్పింది ఇంతే అవినాష్ రెడ్డి అడ్వకేట్లు డీటెయిల్గా వివరించారు తర్వాత ఈరోజు సిబిఐ అడ్వకేట్ చెప్పింది ఏంటంటే వాళ్ళు మొత్తం అవినాష్ రెడ్డి అడ్వకేట్లు చేసిన ఆరోపణలకి సమాధానాలాగా చెప్పారు కానీ మొత్తం పాయింట్ టు పాయింట్ సమాధానం చెప్పలేదు అంటే దస్తగిరిని ఎందుకు 3 సార్లు విచారించారో దానికి చెప్పలేదు అట్లాగే ఇప్పుడు 15 ఇచ్చారు నోటీసు అంతకుముందు ఇప్పుడు లాస్ట్ మంత్ 26 సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చేసింది 26 అంటే దాదాపు 20 రోజుల పాటు మీరు ఎందుకు అవినాష్ని రమ్మనలేదు 20 రోజుల పాటు మీరు వదిలేసి ఇప్పుడు వాళ్ళ మదర్కు బాగాలేనప్పుడు నేను అరెస్ట్ చేస్తా అని ఎందుకు కాల్ చేస్తున్నాను పైగా డాడీ కూడా బాగాలేడు ఆయన్ని ఎప్పుడూ లేదు ఆయన పేరు లేదు సడన్గా ఆయన అరెస్ట్ చేసి తీసుకుపోయి జైల్లో పెట్టారు అవినాష్ రెడ్డి పేరు లేదు నిందితుల లిస్టులో మీరు ఎప్పుడూ పెట్టలేదు 2 ఛార్జ్షీట్లలో లేదు ఆయన పేరు సో ఛార్జ్షీట్లలో లేకుండా అఫిడవిట్లో పెట్టి అతన్ని ఎందుకు ఇది చేస్తున్నారు ఇవన్నీ అతను మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు దానికి ఈరోజు సమాధానం ఇస్తూ వీళ్ళు చెప్పేది ఏంటంటే అవినాష్ రెడ్డి రాజకీయంగా మాత్రమే ఆయన్ని చంపాడు ఆ మోటివ్తోనే చంపారు ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడే వీళ్ళిద్దరికి మధ్య గొడవ జరిగింది అవినాష్ రెడ్డి ఓడించాడని వివేక భావించారు
దాని తర్వాత మొన్న నీకు ఎంపి ఇవ్వడానికి నేను ఒప్పుకోనని చెప్పారు. ఇదంతా కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే మీడియాలో ఇదే కథనం వచ్చింది. ఎప్పటి నుంచి దాన్నే చెప్తున్నారు. ఎంపి ఆమె చెప్పింది, సునీతనే మా నాన్న ఎల్లి ప్రచారం చేస్తున్నాడు, మా నాన్న ఉంటే అతను గెలుస్తాడు కాబట్టి బీటెక్ రవి మా నాన్నని చంపారు అని చంపించారని ఆమె చెప్పింది. నిజానికి ఆ రోజు ముందు రోజు కూడా ఆయన వెళ్ళి చాపాడు మండలంలో ప్రచారం చేసి వచ్చాడు. మైదుకూరు దీంట్లో ప్రచారం చే అతనికి గెలవాలని ప్రచారం చేసుకుంటూ వస్తుంటే మళ్ళీ తనుంటే ఇబ్బంది అని ఎందుకు అనుకుంటాడు అవినాష్ రెడ్డి? తనుంటే తనకు హెల్ప్ అవుతుంది కదా, ఎందుకంటే పులివెందుల ఏరియాలో వేక గారికి మంచి పట్టుంది, మంచి పేరుంది, ఆయన వల్ల ఓట్లు వస్తాయి తప్ప ఆయన్ని అడ్డు తెలిగించుకుంటే ఏం వస్తుంది వీళ్ళకి, ఏ రకంగా ఇదవుతుంది? సో దీని ఇదే చెప్తున్నారు. ఇప్పుడు ఏంటంటే అప్పుడు వైసీపీ ఉపయోగించుకునేది 90s, ఇప్పుడు తెలుగుదేశం ఉపయోగించుకోవాలని ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే ఏం లేదు ఇక్కడ ఈ కేసులో. అండ్ ఇంకొకటి, ఇప్పుడు సాక్ష్యాలు తారుమారు చేశారు అనే దాంట్లో రక్తం తుడిచిందెవరు, గుండెపోటు అని చెప్పింది ఎవరు అనేది పక్కన పెడితే, లెటర్ దాచిందెవరు, ఫోన్ దాచిందెవరు కూడా సాక్ష్యాలు తారుమారు చేసినట్టే కదా. మరి ఆ కోణంలో అసలు ఇప్పటివరకు ఎవరు మాట్లాడారో అది కూడా అడిగారు. ఇంకొకటి కూడా ఏంటంటే ఫోటోలు చూపించారు ఎవరు, సిబిఐ వాళ్ళు. ఆ ఫోటోలు ఇంతకుముందు కూడా తెలుగుదేశం వాటిలో వచ్చింది. యాక్చువల్గా అదే ఫోటోలనే, ఆ ఫోటోలు తీసింది ఎవరు, వినయ్తుల్లా. అవును, వినయ్తుల్లా ఎవరికి పంపించారు ఫస్ట్? నర్రెడ్డి రాజశేఖర రెడ్డికి పంపించారు. అక్కడ ఆగినప్పుడు ఆ ఫోటోలు నేను చూశానని సునీత సిబిఐకి స్టేట్మెంట్ ఇచ్చిన దాంట్లో ఉంది. మరి ఆమె చూసినప్పుడు దాంట్లో క్లియర్గా హత్య అనే తెలుస్తుందిగా. ఆల్రెడీ కృష్ణారెడ్డి చెప్పారు, అమ్మ ఏదో చేసేసి పోయారు, ఎవరో వచ్చి ఏదో జరిగింది, లెటర్ ఇలా బ్లడ్తో ఉంది, ఇవన్నీ చెప్పారుగా. చెప్పినప్పుడు ఆమె డాక్టర్ కదా, ఆమె డాక్టర్ ఒక డెడ్ బాడీని చూసినప్పుడు ఫోటోలు ఇదే ఫోటోలే, ఈ ఫోటోలు చూస్తే గుండెపోటు వచ్చినట్టుందా అని అడిగారు నిన్న సిబిఐ వాళ్ళు. అదే ప్రశ్న మరి ఆమెను ఎందుకు వేయలేదు? ఆమెకి అర్లీగా ఫోటోలు వెళ్ళినప్పుడు కృష్ణారెడ్డి చెప్పినప్పుడు ఇది హత్య, కనీసం ఇది అనుమానంగా ఉంది మృతి అని ఆమె కానీ వాళ్ళ హస్బెండ్ కానీ పోలీసులకు ఎందుకు ఫోన్ చేయలేదు? కృష్ణారెడ్డిని ఎందుకు పోలీసులకు ఫోన్ చేయమని చెప్పలేదు? అదెందుకు మీరు అడగరు అని ఉమా మహేశ్వరరావు గారు నిన్న ప్రశ్నించారు. అంటే ఆ యాంగిల్ అసలు వీళ్ళు విచారించట్లేదు. తమకి అనుకూలమైన యాంగిల్లో వీళ్ళు ముందే ఫిక్స్ అయినట్టుగానే కనిపిస్తుంది తప్ప మల్టిపుల్ డైమెన్షన్లలో ఈ కేసును విచారించడం అనేది చేయడం లేదనేది ప్రధానంగా సిబిఐ మీద ఉన్న విమర్శ. అండ్ ఇంకొకటి, ఇప్పుడు సాక్ష్యాలు తారుమారు చేశారు అనే దాంట్లో రక్తం తుడిచిందెవరు, గుండెపోటు అని చెప్పిందెవరు అనేది పక్కన పెడితే, లెటర్ దాచిందెవరు, ఫోన్ దాచిందెవరు కూడా సాక్ష్యాలు తారుమారు చేసినట్టే కదా. మరి ఆ కోణంలో అసలు ఇప్పటివరకు ఎవరు మాట్లాడారు? అది కూడా అడిగారు. ఇంకొకటి కూడా ఏంటంటే ఫోటోలు చూపించారు ఎవరు, సిబిఐ వాళ్ళు. ఆ ఫోటోలు ఇంతకుముందు కూడా తెలుగుదేశం వాటిలో వచ్చింది. యాక్చువల్గా అదే ఫోటోలనే, ఆ ఫోటోలు తీసింది ఎవరు, వినయ్తుల్లా. అవును, వినయ్తుల్లా ఎవరికి పంపించారు ఫస్ట్? నర్రెడ్డి రాజశేఖర రెడ్డికి పంపించారు. అక్కడ ఆగినప్పుడు ఆ ఫోటోలు నేను చూశానని సునీత సిబిఐకి స్టేట్మెంట్ ఇచ్చిన దాంట్లో ఉంది. మరి ఆమె చూసినప్పుడు దాంట్లో క్లియర్గా హత్య అనే తెలుస్తుందిగా. ఆల్రెడీ కృష్ణారెడ్డి చెప్పారు, అమ్మ ఏదో చేసేసి పోయారు, ఎవరో వచ్చి ఏదో జరిగింది, లెటర్ ఇలా బ్లడ్తో ఉంది, ఇవన్నీ చెప్పారుగా. చెప్పినప్పుడు ఆమె డాక్టర్ కదా, ఆమె డాక్టర్ ఒక డెడ్ బాడీని చూసినప్పుడు ఫోటోలు ఇదే ఫోటోలే, ఈ ఫోటోలు చూస్తే గుండెపోటు వచ్చినట్టుందా అని అడిగారు నిన్న సిబిఐ వాళ్ళు. అదే ప్రశ్న మరి ఆమెను ఎందుకు వేయలేదు? ఆమెకి అర్లీగా ఫోటోలు వెళ్ళినప్పుడు కృష్ణారెడ్డి చెప్పినప్పుడు ఇది హత్య, కనీసం ఇది అనుమానంగా ఉంది మృతి అని ఆమె కానీ వాళ్ళ హస్బెండ్ కానీ పోలీసులకు ఎందుకు ఫోన్ చేయలేదు? కృష్ణారెడ్డిని ఎందుకు పోలీసులకు ఫోన్ చేయమని చెప్పలేదు? అదెందుకు మీరు అడగరు అని ఉమా మహేశ్వరరావు గారు నిన్న ప్రశ్నించారు. అంటే ఆ యాంగిల్ అసలు వీళ్ళు విచారించట్లేదు. తమకి అనుకూలమైన యాంగిల్లో వీళ్ళు ముందే ఫిక్స్ అయినట్టుగానే కనిపిస్తుంది తప్ప మల్టిపుల్ డైమెన్షన్లలో ఈ కేసును విచారించడం అనేది చేయడం లేదనేది ప్రధానంగా సిబిఐ మీద ఉన్న విమర్శ. ఎనీవే థ్యాంక్ యూ సార్.